అకుక్కల్ని దాటేనా ఆ కుక్కలకి ఓ రెండు రకాల స్వభావాలు ఏంటంటే కొంతమంది మనుషులను చూస్తే వాటికి ప్రేమ పుట్టు ప్రేమ పుట్టుకొచ్చి ఆ మనుషుల మీద పడి నాకుతూ ఉంటాయి కుక్కల స్వభావం తెలిసింది బాగా ఇష్టమైన వ్యక్తిని నాకేస్తూ ఉంటాయి ఏ మనుషుల మీద ఇష్టం కలుగుతుందో ఆ మనిషి మీద పడి నాకేస్తూ ఉంటాయి నాకేస్తే వచ్చిన వ్యక్తి ఏం చేయించుకోవాలి ఏం చేసుకోవాలి చిన్న కుక్క అంటాను హైదరాబాద్ అందువల్ల ఏం చేయాలి నాకు తినాపించుకోవాలి వాడి కర్మ కొంతమంది వ్యక్తిని చూస్తే ఆ కుక్కలకి నచ్చదు నచ్చలు ఏం చేస్తాయి వచ్చిన ఇన్ని కరుస్తాయి మరొకరు మురుగే కుక్కలు కావాలి కరుస్తాయి కరిస్తే ఏం చేయాలి చీ కుక్క కరుస్తున్నావు అన్నాను అలా అందరి మరి హైదరాబాద్ అందుకని ఏం చేయాలి కల్పించుకోవాలి నాకు నాపించుకోవాలి కరిస్తే కలిపి అట్లాగే ఈ కోరికలు అనేది కుక్కలు అనుకుంటాయి రాజావారి కుక్కలు రాజా ఎవరు మనమే మన కుక్కలు కాదు ఈ కోరికలు అనుకూలంగా ఉంటాయి మన మీద చాలా ప్రేమగా అకర్మణీయంగా ఉంటే ఏం చేస్తాయి నాకు ఒక కోరిక తీరింది పద ఇంకో కోరిక ఇంకో కోరిక నాకే పోనీ తీరలేదా ఎక్కడో కొడుకు నేను కట్ చేద్దామని ఆపేశాను కోపం ఒక కుక్క కాదుగా తల కుక్కలు కూడా ఉన్నాయి కదా ఇంకొకరు కోపం కోపం వస్తే ఏం చేస్తాయి కలిస్తే ఏమొస్తుంది కోపం అంటే కోరికగా మారినటువంటి ఆ కుక్క కోపంగా ఉన్నప్పుడు అది కలిస్తే మనకు కోపం వచ్చేస్తుంది ఆ కోపం ఈ కోరిక కోపంగా మారిన తర్వాత చేయరాని అకారి చేయరాని దుష్కృత్యం కామం కొంచెం అందంగా ఉంటుంది సరిగ్గా కనిపించదు దాని యొక్క రూపం సరిగ్గా కనిపించదు అందంగా ఉంటుంది కాబట్టి కానీ కోపంగా మారిందో అది చేయడానికి ఎంత పెద్దవాళ్ళనైనా ఎంత మాటైనా ఆనందిస్తుంది ఎంతటి వాళ్ళనైనా ఎదిరిస్తుంది ఎంతటి ధర్మ మార్గాన్నైనా కాలుతో తన్నిచ్చి అధర్మ మార్గంలోకి చక్కగా రాజ ముద్రలు వేస్తుంది ఈ క్రోధంగా మారిన కామాన్ని పట్టుకునేటువంటి శక్తి ఎవరికీ లేదు సుఖకాంతి మంది కాబట్టి కామకేష క్రోధ ఏష కామంగా ఉన్నప్పుడు నీకు సరిగ్గా తెలియదు కానీ అది క్రోధంగా మారితే మాత్రం ప్రభావం తెలుస్తుంది క్రోధేట క్రోధంగా మారినప్పుడు శరీరంలో జరిగేటువంటి పరిణామాలు ఏంటి తెలుసుకోవాలండి ఏ హార్మోన్స్ పెరుగుతాయి ఏ హార్మోన్స్ డౌన్ అయిపోతాయి ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతాయి